తెలంగాణ రాష్ట్రంలో మధ్యాహ్నం భారతీయ జనతా పార్టీ దాని అనుమానం లేదు. అనేక ఉదాహరణలు లేదు. ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నాను, దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, 48 సిల్లు గెలుస్తుంది. టీఆర్ఎస్ కు మాకు కేవలం 6000 ఓట్లు మాత్రమే ఫరక్. కాంగ్రెస్ కు 2 సీట్లు వచ్చింది. హుజరాబాద్ లో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాదు. ఒంగోలులో కోటా పోటీ నడిచింది, కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు. వరంగల్ కార్పొరేషన్ లో మాకే 5 సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్ లో మాకు 5 సీట్లు, నిజామాబాద్ కార్పొరేషన్ లో మాకు 5 సీట్లు, హైదరాబాద్ రంగ చుట్టుపక్కల అనేక కార్పొరేషన్ లో బీజేపీ ప్రాతినిధ్యం, కాంగ్రెస్ ప్రాతినిధ్యం లేకపోవడం. ఓటు కాంగ్రెస్ కి ఇస్తున్నట్ట బీజేపీ ఇస్తున్నట్ట, ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ బీజేపీ. మరి బీజేపీ గెలుస్తుంది కాబట్టి, బీజేపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్ లేపాలి. లేపాలంటే ఒక సెక్షన్ మీడియా, కేసీఆర్ మేనేజ్, కేసీఆర్ కమాండ్ దాస్తాల్లో ఉన్నటువంటి ఒక సెక్షన్ మీడియా, యాడ్స్, 1000 కోట్లు ఖర్చు పెట్టండి. ఇప్పుడు ఒకటి దళిత బంధువుల 30% కమిషన్ కూడా చెప్పి మీరనలే నేనలే కేసీఆర్ అన్నాడు కదా, రాసింది మీరే చూపెట్టింది మీరే. కొట్లాడుతున్నటువంటి బీజేపీ కోచని చెప్పారు అయ్యా, ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. బీజేపీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజలే గుర్తించారు, బీజేపీ ఆదరణ, బీజేపీ అధికారం వచ్చిందని ప్రజలు ఆలోచించారు. కానీ ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లేపే ప్రయత్నం చేస్తారు. ఈ సూది డబ్బు పార్టీ ఉండేవి అక్కడిక్కడ ఉండేవి, ఎప్పుడు ఎవరికైనా ఉంటాడు పోయి ఇచ్చే లక్ష రూపాయలు చేసుకుంటున్నారు. వారు కూడా మన కాంగ్రెస్ పార్టీ లేపే ప్రయత్నం చేస్తారు. కర్ణాటకలో జరిగింది అదే, జేడీఎస్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసింది. జేడీఎస్ రజేష్ రెడ్డి తీసుకోవాలని కానీ కేసీఆర్ ఒక రమ్మరెడ్డి హెలికాప్టర్ ఫ్లైట్ పంపించింది వచ్చాడు, ఇలా ఒక్క కుమారస్వామి ఇచ్చింది, ఫ్రంట్ బ్యాడ్ ఇచ్చిన బ్రేకింగ్ కొత్త టీలర్ బ్రేకింగ్, ఆ బ్రేకింగ్ చూసినా కూడా ఆయన పక్కన బ్రీకిన మళ్ళీ వాడు ఫోన్ ఎత్తి ఫోన్ ఇచ్చినాడు ఆయన ఎత్తలే పైసలు ఏదే కుమారస్వామికి పచ్చ ఇచ్చిన ప్యాకేజ్ అంత అయిపోయింది. మొన్న ఎవరికి ఇచ్చిన పైసలు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన పైసలు. ఎస్డిపిఐ కూడా కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది, ఎంఎం పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకే సపోర్ట్ చేసింది. వీళ్ళందరూ కలిస్తే వాళ్ళకి వచ్చిన గవి. కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, దేనివల్ల పెరిగింది? జేడీఎఫ్ షిఫ్ట్ అయింది, మా షిఫ్ట్ కాదు, 36% ఓటింగ్ పర్సెంటేజ్, అదే 36% మాకు వచ్చింది. సీట్లు రాకపోవచ్చు, ఓట్ల శాతం సమానం ఉంది మాకు. దానికి హిందుత్వం లేదు, హిందుత్వం అంటే ప్లాన్ ప్రకారం ఉంటాయి, మళ్ళీ లేదు అంటే తెలంగాణలో హిందుత్వం ఉంది అన్నట్టు. హిందుత్వం అంటే కేసీఆర్ రాత్రి నిద్రపడ్డది, నేను యాగాలు చేసి పూజలు చేసి నన్ను ఎవరు గుర్తిస్తలేడు, బూత్ పేపర్ ఇట్లా పెద్దలు చేసుకున్నాను, ఎంత పైన హిందువా చెప్పి బట్టలు తిప్పుకునే హిందువా చెప్పి ఏం లేదు, ఎవరు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి మానాల గెలిస్తే గెలిచిన ఎవరు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలే, 11 మంది గెలిస్తే 12 మంది వెళ్ళారు. అందుకే కేసీఆర్ కింద కాంగ్రెస్ గెలిస్తే ఏం కాదు, మా వాళ్ళే బాధికి వస్తారు బీజేపీ.